2013లో ఈ ఫార్మ్ను స్టార్ట్ చేశాను. మా కంపెనీ ఎండి గారు శ్రీ మంగళ భగవంతరావు గారు అని చెప్పేసి సార్ గుంటూరులో ఉంటారు. సో మా కంపెనీకి వన్ ఆఫ్ ది డైరెక్టర్ శ్రీ తట్ల గురుప్సాల గారు అని చెప్పేసి సుజాత గారు గుంటూరులో ఉంటారు. సో మేము ఈ కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈ కంపెనీకి మేము అమరావతి క్యాపిటల్ వచ్చే సందర్భంగా ఈ లోగోతో మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడే మేము 7 సిఆర్డీఏ అప్రూవల్ లెటర్స్ వేసి సక్సెస్ఫుల్గా కస్టమర్స్కి మంచి గుడ్ విల్తో మేము మార్కెట్ చేయడం జరిగింది. సో ఈ తరుణంలో మాకు ఎక్కువగా బిజినెస్ విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వస్తుంది కాబట్టి మేము గుంటూరులోనే కాదు విజయవాడలో కూడా మేము ఈ నెల లాస్ట్ సెకండ్ మేము ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మా గుంటూరు ఉన్నటువంటి మార్కెటింగ్ పర్సన్స్ కానీ గుంటూరు ఉన్నటువంటి కస్టమర్స్ కానీ సో ఈ విజయవాడ టౌన్ యొక్క పరిసర ప్రాంత వాసులందరూ కూడా మేము సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మా కంపెనీ యొక్క ఆలోచనతో మేము ముందడుగేసి మేము విజయవాడ రావడం జరిగింది. సో విజయవాడలో మేము ఏదైతే మన న్యూ క్యాపిటల్ అమరావతి రాజధాని ఉందో రాజధానికి అటు నార్త్ వైపు రాజధానికి సౌత్ వైపు అండ్ వెస్ట్ వైపు ఈస్ట్ మూడు ప్రాంతాల్లో కూడా మేము ఇన్నర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్లో పెద్ద పెద్ద లేఅవుట్ చేసుకుంటూ ఇప్పుడు మేము ఒక 114 ఎకరాల లేఅవుట్ శ్రీ సిటీ లేఅవుట్ అని చెప్పేసి ఒక పెద్ద లేఅవుట్ వేసామంటే దానికి కూడా మనం ఏపీసీఆర్డీ నుంచి ఎల్పి నెంబర్ 15/2016 ఎల్పి నెంబర్తో మనం సక్సెస్ఫుల్గా కస్టమర్స్ అందరూ కూడా మనం ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి మనం లోన్ ప్రొవైడ్ చేస్తూ కస్టమర్స్ అందరూ కూడా మనం బెస్ట్ డెవలప్మెంట్స్ తోటి మనం లేఅవుట్స్ ఇచ్చాము. మన డెవలప్మెంట్స్ కూడా మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా మనం ల్యాండ్స్కేపింగ్ 10% ఓపెన్ స్పేస్ పార్కులు కానీ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ఇట్లా ఎవ్రీథింగ్ కస్టమర్స్కి ఏదైతే ఈరోజు కోరుకుంటున్నారో అలాంటి డెవలప్మెంట్స్ మనం ఆల్ ఎమ్యూనిటీస్ తోటి మనం సిఆర్డీఏ అప్రూవల్ తీసుకొని మనం ది బెస్ట్ కంపెనీగా మనం ముందుకు పోతూ ఉన్నాం. సో కస్టమర్స్ యొక్క మనం ఏదైతే కస్టమర్స్ మనం కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్స్ అన్నీ కూడా మనం నెరవేర్చు వెంచర్స్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సో మాకు ఫీడ్బ్యాక్ ఏంటంటే కస్టమర్స్ కానీ మార్కెట్ పర్సన్ కానీ మీ బ్రాంచ్ గుంటూరులోనే కాదంటే మాకు విజయవాడలో కూడా కావాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఆ పరిస్థితి మనం కూడా ఇక్కడ ఈ పెద్ద సిటీ ఇది సో ఇక్కడ కూడా మనం అందరం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ముందు ముందు మనం మరింత పెద్ద బ్రాంచ్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తామని చెప్పేసి మా కంపెనీ సైడ్ నుంచి మీకు తెలియపరచుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇది మీ బ్రాంచెస్ అంటే ఇప్పుడు గుంటూరులో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా మీరు ఇంతకుముందు ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, గూగుల్ ప్యారడైజ్, అమరావతి గ్రీన్ సిటీ, అమరావతి ప్యారడైజ్ 1, 2 అండ్ అమరావతి గ్రీన్ హోమ్స్ శ్రీ సిటీ అని. సో ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ ఎగ్జాక్ట్గా మన లొకేషన్? ఇప్పుడు ప్రజెంట్ మన విజయవాడ పరిసర ప్రాంత వాసులందరూ కూడా అందుబాటులో మనం ఒక 114 ఎకరాల లేఅవుట్ మంగళగిరి మండలం. ఓకే, మంగళగిరి మండలం నిడమర్రు విలేజ్కి మన ల్యాండ్ పూలింగ్ ఏరియా ఎండ్ అవుతుందండి. ఓకే, సో ఆ నిడమర్రు రెవెన్యూకి ఎండ్ అయిన తర్వాత ఏదైతే క్యాపిటల్ బౌండరీ ఉందో బౌండరీకి ఆనుకొని మనం ఓకే కంతే రెవెన్యూ విలేజ్లో తాడుగుండ మండలం కింద ఒక 25 ఎకర్స్ వేసి మనం సోల్డ్ అవుట్ చేసాము. ఓకే, దాని తర్వాత ఇప్పుడు దానికి ఈస్ట్లో ఏదైతే లేఅవుట్ చేసామో దానికి ఈస్ట్ వైపున మళ్ళీ లేఅవుట్ కట్ చేసుకుంటూ మంగళగిరి మండలం కాజా రెవెన్యూ డివిజన్లో మళ్ళీ మనం ఇప్పుడు ఒక 25 ఎకర్స్ లేఅవుట్ రెడీ అవుతుంది. మాక్సిమం ఆగస్టు 15 కల్లా ఎల్పి నెంబర్ తోటి బ్రోచర్ లాంచ్ అయిపోతున్నాం. ఒక పెద్ద మెగామీట్ సైట్లో పెట్టబోతున్నాం. ఓకే, సో ఈ మెగామీట్ని కూడా మీ ద్వారా మేము పబ్లిక్కి 100% సార్ తెలియపరుస్తున్నాము. ఓకే, సో ఇది పరిస్థితి అండ్ చాలా సంతోషం సార్, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో చాలా మందికి కూడా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ అనే నేపథ్యంలో చాలా మంది ఇప్పుడు చాలా ఉత్సాహంగా తీసుకుందాం అనే ఆలోచనతో బయట నుంచి కూడా వచ్చున్నారు, హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ నుంచి కానీ. సో ఇటువంటి తరుణంలో మీ లోగో కూడా చాలా బాగుంది, చూసారు కదండి లోగో, ఈ బుద్ధుడి యొక్క ఆకారాన్ని రూపొందించి చాలా చక్కగా ఉంది. అండ్ మీరు చూస్తే కనుక ఇంతకుముందు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కనపడుతున్నాయి, ఇంతకుముందు ఆల్రెడీ అనుభవం ఉంది అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు కాబట్టి దే హ్యావ్ ఎస్టాబ్లిష్ బ్రాంచ్ ఇన్ విజయవాడ ఆల్సో. సో డెఫినెట్గా దీనికి సంబంధించి మీకు ఎటువంటి ప్లాట్స్ కావాలనుకున్నా కూడా ఈ దీనికి సంబంధించిన కాల్ అంటే ఫోన్ నెంబర్ ఒకటి మేము వాటర్ మార్క్ వేస్తాం. సో 100% యు కెన్ కన్సల్ట్ అండ్ సార్ ఇప్పుడు ఇప్పుడున్న ఈ సైట్కి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఇంకోటి మధ్యతరగతి కుటుంబీకులకు కూడా అవైలబుల్గా ఉన్నాయా? ఉన్నాయి సార్, యాక్చువల్గా ఇలా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇన్వెస్టర్లు మన అమరావతి రాజధాని మొగ్గు చూపుతూ ఉన్నారు. అంటే మనం లెక్కేసుకున్న క్యాపిటల్స్ ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ నుంచి కూడా మన కస్టమర్స్ మమ్మల్ని అడుగుతున్నారు. సో ఆ పరిస్థితిలో మేము ఏం చేసామంటే ఇక్కడ విజయవాడ నుంచి మినిమం అవుట్స్కర్ట్స్లో లేబర్స్ అది కూడా మనకి మినిమం 25 కిలోమీటర్స్ అండ్ అబోవ్ లేబర్స్ ఉన్నాయి విజయవాడ పరిసర ప్రాంతాల్లో. ఇవన్నీ కూడా మా
ఇచ్చే మేము ఇచ్చే డెవలప్మెంట్స్ అనేవి. సో గతంలో మేము పబ్లిష్మెంట్ సిఆర్ అప్రూవ్ లేఅవుట్స్ అండి, దాదాపు పర్టికులర్స్ ఇవి. ఇది వచ్చేసి మా లేఅవుట్ యొక్క రూట్ మ్యాప్ అండి. రేపు రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ఇంకొక సిసిటి ఫేజ్ 2 లేఅవుట్ యొక్క ఎల్పి నెంబర్ తోటి ప్రత్యేక కూడా లాంచ్ చేయబోతున్నాము, లాంచ్ చేస్తామని చెప్పేసి మా కంపెనీ తరఫున మీకు మన యొక్క విజయవాడ టైమ్స్ ఛానల్ ద్వారా మేము మీకు తెలియపరుచుకుంటూ విరమించుకుంటాం సార్. థ్యాంక్ యూ. మా ఈ సాయి ప్రగతి కంపెనీ నుంచి మా ఎండి గారి యొక్క ఆశీస్సులతో ఈ విజయవాడ టైమ్స్ న్యూస్ ద్వారా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఈ వారం సంబంధించిన రియల్ ఎస్టేట్ షో ఫర్దర్గా మనం మరో షోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్ పేదవాడ గుండె చెప్పడం. థ్యాంక్ యూ ఆల్.